ఈ మధ్య నేను ఒక సినిమా చేశాను. సినిమా చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇంతమంది రాలేదు. ఇదంతా దీనికి కారణం మా జూనియర్ జర్నలిస్ట్ ప్రభు అనుకుంటున్నా. కాబట్టి అతను సీనియర్ అయ్యాడు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు కారణంగా ఇంతమంది వచ్చారని నేను బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ ప్రభు. ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్నయ్య భరద్వాజ ఆయన సినిమాలకు నేను జగన్నాథరాజ చక్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ని. అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడు నా పనితనం అని నేను అనుకుంటాను. అదేదో గమనించాడు ఆయన, నిన్ను డైరెక్టర్ని చేస్తాను రా అన్నాడు. ఆ తర్వాత నేను రకరకాల డైరెక్టర్లు మారుతూ మధుసూదన్ రావు గారు, విజయనర్మల గారు, సిఎస్ రావు గారు ఇలా చేస్తూ ఉన్నాను. సడన్గా ఆయన డైరెక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేశారు, మన్మథ సామ్రాజ్యం. నేను వెళ్ళి కలిసా. అన్నయ్య నన్ను డైరెక్షన్ చేస్తారన్నారు, మరి మీరు డైరెక్టర్ అంటే? లేదు రా, అది వేరు ఇది వేరు, ఇంకైనా ఒకసారి మీరు డైరెక్టర్ అయ్యాక మళ్ళీ నన్ను ఎలా చేస్తారులే అని మనసులో అనుకున్నాను. పాపం ఆ కన్సర్న్ ఉండేది ఆయనకి నా పట్ల. తర్వాత ఇది ఇలా దీని తర్వాత చాలా కాలం తర్వాత నేను మణి సినిమా తీశాను. మణి సినిమా 100 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొజెక్షన్ వేసాం. నాకు తెలిసి హైదరాబాద్లో ఆ సినిమాని చూడని వాళ్ళు లేరు. అది మణి సినిమానే. దీనికి ఒక జోక్ ఏంటంటే, రక్షణ సినిమా ప్రొజెక్షన్ జరుగుతుంది ఉప్పలపాటి నారాయణరావు. 3 థియేటర్లకు సరిపడా జనం వచ్చారు. అంటే నారాయణరావు గారు పిలిచారు, అబ్బాయి గారు పిలిచారు, నాగార్జున గారు ఎవరినో పిలిచారు, వెంకట్ గారు పిలిచారంట. టెన్షన్ పడుతున్నాడు అన్నయ్య. ఏంటి అన్నయ్య అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఏం చేయాలన్నయ్య చూడండి 4 థియేటర్లు జనం వచ్చారు, ఎలా కూర్చోబెట్టాలి వాళ్ళని అన్నాడు. ఎందుకన్నయ్య అంత టెన్షన్ పెడతావు, పైకి వెళ్ళి మనీ ప్రింట్ ఉంది వేసి అందరు వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళని నువ్వు కావాలి పక్కకు పిలిచి అప్పుడు రక్షణ సినిమా చూపుతాను, అంటే నీ సినిమా మీద నువ్వే జోక్ వేసుకుంటావు అన్నాడు. మరి ఇంకోటి వేస్తే నేను ఫీల్ అవుతాను కదా, అందుకని నా సినిమా నేనే జోక్ వేసుకున్నా. అలా ఆ దశలో భరద్వాజ గారు ఆ సినిమాను చూశారు. చూసి ఆయన కూడా మిగతా అందరిలాగే, ఇది రిలీజ్ అయితే నువ్వు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కనపడవు అంటే డైరెక్షన్ చేయడానికి ఏమాత్రం పనికిరావు, వెంటనే నాకు కథ చెప్తే పామెక్స్ అనే దాని మీద నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, వెంటనే నీకు ఓకే చేసి నువ్వు సినిమా చేసే పరిస్థితి కల్పిస్తా అన్నారు. అప్పుడు నేను ఆయనకి ఒక కథ చెప్పా. కథ చెప్తే ఆయన శ్రీకాంత్ హీరో అన్నాడు. అప్పటికే ఆయన అదే ఈ ఇద్దరు హీరోలు మా ఇద్దరికి 1/2 అనమాట. అది ఊహ హీరోయిన్గా ఒక చిన్న కోడలు కథ టైటిల్. అదేంటంటే ఒక దుఃఖభాజనమైన సినిమా, అంతులేని కథ లాంటిది. అన్నయ్యకి చెప్పిన వెంటనే నచ్చింది, ఆయనకి బాగా నచ్చుద్ది సెంటిమెంట్. 3 రోజుల తర్వాత అన్నయ్య నేను చేయట్లేదు ఆ సినిమా అన్న. ఏమైందిరా బాగుంది కదా సినిమా అంటే, నీకు బాగుంది కానీ జనం థియేటర్లో ఏడుస్తూ ఉంటే నాకు బాగుండదు, వద్దు నేను చేయను అన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 2 రోజులు టైం ఇవ్వమని ఉన్నా కానీ. అప్పుడు యథాతథంగా చెప్తున్నా ఉన్నది జరిగినట్టు. ఆంకే అని ఒక ఇంగ్లీష్ హిందీ సినిమా రిలీజ్ అయింది, గోవింద అతను చమ్కే పాండే. ఆ సినిమా చూసాం నేను, జనార్దన్ మహర్షి. మహర్షితో చెప్పాను ఇలాంటి సినిమా అయితే బాగుంటుంది మహర్షి, మనకి ఈ జానర్లో ఒక సినిమా చేసుకుంటే అని. అప్పటికప్పుడు అల్లుకున్న కథ, దానికి నేను ఒక కామెడీ ట్రాక్ యాడ్ చేశా. అప్పట్లో బాగా పాపులర్ అయిన సినిమా ఘర్షణ, అగ్ని నక్షత్రం అనే సినిమా, దాన్ని ప్యారడీ చేద్దాం అన్న. వెళ్ళి అన్నయ్య కథ చెప్పాము. ఆయన విని, నీ కథతో నాకు సంబంధమే లేదురా, నాకు ఆ ఘర్షణ ట్రాక్ బ్రహ్మాండంగా ఉంది, కాబట్టి నువ్వు సినిమా మొదలు పెట్టుకో చేసుకో దీనికి. ఘర్షణ ట్రాకే నచ్చింది ఆయనకి. ఇక్కడ ఈ ఘర్షణ ట్రాక్ మళ్ళీ ఒక చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ అనుకున్నది బ్రహ్మానందం, బాబు మోహన్, ఎందుకంటే ఒకడు క్లాస్గా ఉండాలి, ఒకడు మాస్గా ఉండాలి. ప్రభు అతను మన కార్తిక్ సో ఒక సీరియస్గా ఉండే మాస్ లాగా ఉండే వ్యక్తి, ఒకడు సీరియస్గా మా క్లాస్గా ఉండే వ్యక్తి అని బ్రహ్మానందం, బాబు మోహన్ అనుకున్నా. బ్రహ్మానందం దగ్గరికి వెళ్తే నేను అరే అంటే అరే అనుకున్నా, ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. అరే శివయ్య, ఇప్పుడు నేను బాబుమోహన్తో కాంబినేషన్ ఎక్కువ చేయట్లేదు రా అన్నాడు. ఉన్న విషయం చెప్తున్నా. అయితే నేను, నాకు బాగా ఫ్రెండ్ కదా, అతను ఎందుకు ఇబ్బంది పెట్టడమని దానికి సుధాకర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎంతో కొంత అతను కూడా క్లాస్గానే ఉంటాడు.
తర్వాత నాకు అర్థమైంది మరి అతను పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మళ్ళీ మేము కలిసినప్పుడు నేను ఎలా అయినా సరే నేను సినిమాలో ఉండాలి నాకు అయ్యేది కుదరదు ఆల్రెడీ అప్పటికి మనీ అతనికి నంది అవార్డు కూడా వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ సృష్టించిన క్యారెక్టర్ ఆ మంచి మనుషుల సినిమాలో గుడ్డివాడి క్యారెక్టర్ సో అలా బ్రహ్మానందం వచ్చాడు షౌకర్ చేతిని తొక్కెళ్తాడు విలన్ అది పెట్టుకొని అతన్ని చేతిని సినిమా అంతా తొక్కుతూనే ఉంటారు ఇందాక మీరు చూసే ఉంటారు కదా అది అంటే అంటే నిజాయితీగా ఉంటే ఇప్పుడు మనం మనం ఇలా చెప్పినందువలన మనుషులు మారాలి వాళ్ళు వచ్చి మన మీద కేసు వేయరు తర్వాత ఘర్షణ వాళ్ళ తాలూకు మన ఏం చేయరు ఎవరు అంటే మన మనం రెస్పెక్ట్ ఇచ్చుకోడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో అలా అంటే ఇప్పుడు అలాగనే హీరో హీరోయిన్ల ట్రాక్ ఇద్దరు హీరోలు ఈక్వల్గా ఇద్దరు హీరోయిన్లు మళ్ళీ ఇక్కడ కూడా చాయిస్ హీరోయిన్ చాయిస్ నిరోష అన్నయ్య చాయిస్ అప్పుడు నేను మళ్ళీ కొత్త అమ్మాయిని ఉత్తరాన్ని తీసుకొచ్చాం ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశాం